అండ్ దాంతోపాటు ఇంకొక పాయింట్ ఈయన చెప్తున్నాడు ఏంటంటే ఇది ఒకసారి చూడండి తెలంగాణలో ఉన్న అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టు పెట్టుకొని ఆ సందర్భంలో రాష్ట్ర ప్రజలు పడుతున్న అవస్థలను పరిగణలోకి తీసుకొని అప్పటి ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడాన్ని నేను దురదృష్టకరంగా భావిస్తున్నా కేసీఆర్ అంటుండు ఆయన రాసిన లెటర్ ఇది అప్పుడు తెలంగాణ తీవ్ర విద్యుత్ సంక్షోభంలో ఉండడం తెలంగాణకు ఒక వనరుగా ఉన్న సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకుపోవడం ఆంధ్రప్రదేశ్ నుంచి మన వాటాగా రావాల్సిన విద్యుత్ రాకపోవడం ప్రైవేటు విద్యుత్ కేంద్రాల నుంచి తెలంగాణ వాటా తెలంగాణకు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఎలు రద్దు చేయడం మరోవైపు కొనుక్కునేందుకు దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా కరెంటు లభ్యత లేకపోవడం వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నామని చెప్తున్నాడు సీలేరు విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ గుంజుకబోయింది అంటుండు ఈ సీలేరు పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంటుందంటే వైజాగ్ బార్డర్లో ఉంటుంది ఖమ్మం వైజాగ్ బార్డర్లో ఉంటుంది వైజాగ్లో ఉంటుంది అనుకో అనుకోండి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పోలవరంతో ఈ పోలవరంతో ఈ సీలేరు పవర్ ప్లాంట్ అది మునిగిపోయే ప్లేస్లో ఉందన్నమాట అప్పుడు దాన్ని ఏం చేసినారంటే ఏడు మండలాలని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపిరు కదా పోలవరం కోసం బీజేపీ మొదట్లో రాగానే కేసీఆర్ చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి కేసీఆర్ కూడా ఉన్నారంత డౌట్ ఏం లేదు ఈ ఏడు మండలాలను కలిపినప్పుడు ఆ సీనియర్ కూడా వాళ్ళకి ఇచ్చేసారు ఈయనే ఆ రో ఆ రోజు జేఏసీ నాయకులు అంతా పోయారట మరి ఇట్లా పోతుంది ఎట్లా ఇది అంటే ఏ వాళ్ళు ఎవరే వాళ్ళు ఒక్కడన్నా మనకు మీటింగ్లోకి వచ్చిన వాళ్ళు లేడా ఏడు మండలాల్లో ఆ పరిధిలో సస్తదావని పీక్త పీకని మనకి ఏం సంబంధం మనం వేరే చూసుకుందాం అని అని మాట్లాడిన ఈ దుర్మార్గుడు సీలియర్ గురించి మాట్లాడుతున్నాడు నువ్వు అనలే ఈ మాట ఏడు మండలాల గురించి ఏనాడన్న నువ్వు క్వశ్చన్ చేసినవా ఆనాడు ఐదు సంవత్సరాలు బీజేపీతోనే ఉన్నావు నువ్వేమైనా దాన్ని ఆపగలిగే ప్రయత్నం చేసినావా ఒక్క రిప్రజెంటేషన్ ఒక ధర్నా ఆ తర్వాత ఏడు మండలాలని ఏనాడన్న ఆ సీలేరు ప్రాజెక్టు గురించో లేకపోతే రావాల్సిన పవర్ గురించో మన వాటా గురించో ఏనాడన్న క్వశ్చన్ చేసినావా చంద్రబాబు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డితో చెట్టపట్టాలు వేసుకొని తిరిగివి సో ఇట్లా ఈ దీని గురించి మాట్లాడుతున్నాడు దాని తర్వాత యాదాద్రి గురించి మాట్లాడుతున్నాను యాదాద్రి ఆల్ట్రా మెగా పవర్ మెగా పవర్ ప్లాంట్లోని దామరచెర్లలోనే ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నది మీ విచారణ అంశాల్లో ఉన్న ఒకటి యాదాద్రి పవర్ ప్లాంట్ ఎక్కడ దామర్చెర్ల దగ్గర పెట్టిండు ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం దేంతోని కొట్టాలిగా నిన్ను దేనితోను కొట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కాదు నిర్ణయించేది నిపుణులు ఎక్స్పోర్ట్స్ నిర్ణయించాలి ఎక్కడ పెట్టాలి అన్నది ఈ మొగా ఈయన తు ఈ ఈ ఏం చేసిండంటే ఇది నేను చెప్తున్న మాట కాదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ ప్లాంట్కి సంబంధించిన పర్యావరణ అనుమతుల విషయంలో విచారణకు వచ్చినప్పుడు జడ్జి అడిగిండట అసలు గీడెందుకు పెట్టిరా మరి ఈడ జంతువులు పక్షులు జా వృక్ష జాతులు ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది కదా అంటే మా కేసీఆర్ ఎరోప్లైన్లో వచ్చిండు ముఖ్యమంత్రి ఈడ పెట్టురు అన్నాడు ఏరియల్ సర్వే చేసి ఆయన పెట్టినాం మేము కూడా మార్చడానికి అవకాశం లేకుండా పోయిందని అఫిడవిట్లో చెప్పిరండి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం అంటే కేసీఆర్ జాగిర్ అనుకుని ఆడబెట్టి తీసుకుపోయి ఎంత దుర్మార్గం ఎవరు డిసైడ్ చేయాలా ప్లేస్ని ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలా చూడండి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది తెలంగాణలో ప్రధాన విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి కేసీఆర్ ఏమంటుండు వినండి తెలంగాణలో ప్రధాన విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి కొత్తగూడెంలోని కేటీపీఎస్ కానీ జైపూర్లోని సింగరేణి ప్లాంట్ కానీ రామగుండం ఎన్టీపీసీ కానీ విభజన చట్టం మేరకు కేంద్రం పెడుతున్న మరో భారీ ఎన్టీపీసీ ప్లాంట్ కానీ భూపాలపల్లిలోని కాకతీయ ప్లాంట్ కానీ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన భద్రాద్రి ప్లాంట్ కానీ అన్నీ గోదావరి నదీ తీరంలోనే ఉన్నాయి తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్ కేంద్రం కూడా లేదు విద్యుత్ కేంద్ర నిర్మాణం అంటే అది కేవలం విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు ప్లాంట్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ ఎంతో పెరుగుతుంది ఆర్థికంగా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది ఎన్టీపీసీ ప్లాంట్ కారణంగా రామగుండం ఎట్లా అభివృద్ధి చెందిందో మనందరం మన కళ్ళతో చూస్తున్నాం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాంతీయ సమతుల్యతను సాధించడం అనేది ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం ఈ డ్రామా ఇదంతా దాన్ని ఇంకొక ఇంకొకది పూస్తున్నాడు దానికి ఫ్లేవర్ పూస్తున్నాడు దక్షిణ తెలంగాణ దక్షిణ తెలంగాణ అభివృద్ధి అనే ఫ్లేవర్ పూస్తున్నాడు చేసిందేమో దొంగ పనికి నేను చెప్తా ఏంటన్నది వీటన్నిటిని పరిగణలోకి తీసుకునేప్పుడు ప్రభుత్వం వెనుకబడ్డ నల్గొండ జిల్లాలోని దామరచర్యను ఉద్దేశపూర్వకంగానే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఎంపిక చేసింది దామరచర్యలో విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నది ప్రస్తుతం నిర్మించిన నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్తో పాటు భవిష్యత్తులో దాని విస్తరణకు కూడా అక్కడ అవకాశం ఉన్నది సోలార్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి కూడా దామరచర్యలో వెసులుబాటు ఉన్నది దామరచర్యలను ఎంపిక చేయడానికి మరికొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి నేటి ఆధునిక జీవితంలో కరెంట్ అన్నది అత్యవసరం ఒక ప్రాంతంలో తీవ్రవాద సమస్య కానీ ప్రకృతి విపత్తు కానీ తలెత్తి ఇబ్బంది ఏర్పడితే దాని తీవ్రతను మినిమైజ్ చేసేలా మరో ప్రాంతంలో మౌలిక సౌకర్యాలు కల్పించడం అనేది ఏ ప్రభుత్వమైనా ముందు చూపుతో చేసే పని తెలంగాణలోని భారీ విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి తీరంలోనే ఉన్నందున తెలంగాణ దక్షిణ ప్రాంతానికి అనువుగా యాదాద్రి ప్లాంట్ నిర్మాణానికి దామరచర్లను ఎంపిక చేశాం అప్పో సపో చేసి థర్మల్ పవర్ ప్లాంట్ మనం నిర్మించుకోగలం కానీ దానికి బొగ్గును కేటాయించాల్సింది మాత్రం కేంద్రమే సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోనే ఉన్నా ఆ బొగ్గును కేటాయించేది మాత్రం కేంద్ర ప్రభుత్వమే థర్మల్ కేంద్రాలకు బొగ్గే ప్రధాన ఇంధనం ఒకవేళ ఏదేని కారణం వల్ల దేశంలో బొగ్గు కొరత ఏర్పడ్డా కేంద్రం కేటాయించకపోయినా ఆ కారణంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నది బొగ్గు గనుల కేటాయింపులో కేంద్రం వివక్ష చూపుతున్న సందర్భాలను మనం ఇటీవల గమనిస్తూనే ఉన్నాం వీటన్నింటి దృష్ట్యా వ్యూహాత్మకంగా దామరచర్లని ఎంపిక చేశాం నువ్వు నువ్వు వ్యూహాత్మకమేముందా దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా నువ్వు రాసిన దానికి దామరచెర్లకు సమీపంలో కృష్ణపట్నం బందరు రేవులు ఉన్నాయి అత్యవసర పరిస్థితుల్లో ఈ పోర్టుల నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నది అదీ కాకుండా దామరచర్ల అటు నేషనల్ హైవేకు ఇటు రైల్వే లైన్కు సమీపంలోనే ఉన్నది అందువల్ల రవాణాకు సంబంధించిన సమస్యలు ఉండవు కృష్ణానది తీరంలో ఉన్న దామరచర్లకు అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు టెయిల్ ప్యాండ్ నుంచి కావలసినన్ని నీళ్లు ఎప్పటికీ అందుబాటులో ఉంటాయి థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి భారీగా ఫ్లై యాష్ వెలువడుతుంది దామరచర్లలో నిర్మించేది నాలుగు వేల మెగావాట్ల భారీ థర్మల్ ప్లాంట్ కనుక దీని నుంచి పెద్ద మొత్తంలో ఫ్లై యాష్ వెలువడుతుంది దాన్ని ఎక్కడా పెట్టుకోలేం పారేయలేం ప్లాంట్ నుంచి ఇది వెంట వెంటనే బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఫ్లై యాష్ను వాడుకునేది ప్రధానంగా సిమెంట్ పరిశ్రమలు ఇది దామరచర్ల సమీపంలోనే ఎక్కువగా ఉన్నాయి ప్లాంట్ నుంచి వచ్చే ఫ్లై యాష్ను వాడుకుంటామని అవి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాయి ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ స్థలాన్ని ఎంపిక చేసినామంటుండు దామరచర్ల ప్లాంట్ నిర్మాణం ప్రారంభించిన నాడు దేశంలో లభించే బొగ్గుతోనే దాన్ని నడపాలని అనుకున్నాం భవిష్యత్తులో ఒకవేళ దేశంలో బొగ్గు దొరక్కపోయినా కొరత ఏర్పడినా దిగుమతి చేసుకునే విదేశీ బొగ్గుతో నడపొచ్చని భావించాం కానీ తదనంతర ప్రయత్నాల వల్ల మన దేశంలో లభించే బొగ్గుని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం మనం మనందరం హర్షించదగ్గ విషయం ఆయన ఇంకొకటి చెప్తుండు డిస్టెన్స్ గురించి మాట్లాడుతుండు మీ పరిశీలనార్థం ఉన్న విషయాల్లో కోల్ లింకేజీతో పాటు బొగ్గు రవాణా ఖర్చు కూడా ఉన్నది బొగ్గు రవాణా ఖర్చే ప్రాతిపదిక అనుకుంటే రాయలసీమ ప్రాంతంలోని ముద్దనూరు పవర్ ప్లాంట్ని బొగ్గు గనులకు ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఎందుకు నిర్మించారు సింగరేణి గనులకు సుదూరంగాను మరియు తాల్చేరు బొగ్గు గనులకు ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడలో థర్మల్ ప్లాంట్ని ఎందుకు పెట్టారు ఇట్లా ఈయనేమంటుండంటే మీరు డిస్టెన్స్ మనం కూడా మాట్లాడుతున్నాం రెండు వందల డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేయాలి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి బొగ్గు తరలించాలంటే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే కేసీఆర్ దమ్ముంటే చెప్పానండి నీకు దమ్ముంటే చెప్పాలి కేసీఆర్ గతంలో తెలంగాణ మూమెంట్లో శ్రీకృష్ణ కమిటీ వేసినప్పుడు ఇదే శ్రీకృష్ణ కమిటీకి కేసీఆర్ రాసిచ్చిన లెటర్లో ఉన్నది ఏంటంటే బొగ్గు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి బొగ్గు అవసరం ఉంటుంది ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతానికి దగ్గరగా ఉండాలి ఎక్కడెక్కడనో తీసుకుపోయి బయట పెడతారండి తెలంగాణలో సింగరేణి దగ్గర కదా మీరు పెట్టాల్సింది అని మాట్లాడిన కేసీఆర్ ఇవాళ ఇవాళ ఏమంటుండు అది అసలు ప్రాతిపదికే కాదంటుంది డిస్టెన్స్ రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి పవర్ తయారు చేయాలంటే బొగ్గును తీసుకొచ్చి పవర్ తయారు చేయాలంటే యూనిట్ కాస్ట్ పది రూపాయల పైన అవుతుంది ఎనిమిది రూపాయలు మినిమం అవుతుంది మరి ఇట్లాంటి పవర్ని తెచ్చి ఏం చేస్తావు అంత ఖర్చు పెట్టి బయట మార్కెట్లో అంతకంటే తక్కువకు దొరుకుతున్నది కదా నువ్వేం చెప్పినావు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో నువ్వు ఇలా డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నావు ఇది అక్కడ పెట్టలేదా సింగరేణికి అంత దూరంలో ఉంది కదా బొగ్గు ఉత్పత్తికి రెండు ఐదు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కదా అని మాట్లాడుతున్నావు నువ్వు తెలంగాణ ఉద్యమంలో చెప్పింది ఏంది ఇది అంత బోగస్ ఇది కృష్ణా కృష్ణాల దగ్గర ఉంది పోర్ట్లకు దగ్గరగా ఉన్నది బొగ్గు అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఇది అంత బోగస్ ఇది ఇది ఎవరు డిసైడ్ చేయాలా ఎక్స్పర్ట్స్ డిసైడ్ చేయాలి ఎక్కడ పెట్టాలని దీంట్లో కూడా దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ ఇది ಮೊತ್ತ ಮಿಂಗಿರಿಲ್ಲ